నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో పారిశుద్ధ్య కార్మికులను టెండర్ విధానంలో తీసుకోవడం రద్దు చేయాలంటూ ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి పందిటి అంబేద్కర్ మాదిగ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఎంపీడీఓ కనకదుర్గ భవానీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పారిశుద్ధ్య కార్మికుల టెండర్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గోచిపాతల ఆనందరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న టెండర్ విధానాన్ని రద్దు చేయమని ఎంపీడీఓ మేడం గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 15 సంవత్సరాలు గత 12-13 సంవత్సరాలుగా ఎందరో పారిశుద్ధ్య కార్మికులు ఈ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ టెండర్ విధానం వల్ల వాళ్ల సీనియారిటీని కుదించబడుతుంది. అందువల్ల ప్రభుత్వ వారు వెంటనే స్పందించి ఈ టెండర్ విధానం రద్దు చేసి పారిశుద్ధ్య కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మాన్య శ్రీ మందాకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. ఎంపీడీఓ గారు స్పందించి ఖచ్చితంగా మేము పై అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. ఖచ్చితంగా గత 4 నెలలుగా కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచమే అతలకుతలమవుతున్న ఈ ఇంజమూరు మండలంలో పారిశుద్ధ్య కార్మికులకు పనిచేస్తున్నటువంటి కార్మికులు నిరంతరం వారి వారి పనిని ఏదైతే ప్రభుత్వం వారు జారీ చేసిన ప్రతి విధానాన్ని కూడా వాళ్ళు అమలు చేస్తూ ఎక్కడ ఏ వాడు కూడా ఏ ప్రతి రోడ్డును కూడా శుభ్రపరుస్తూ కరోనా వైరస్ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన ప్రజల్ని సంరక్షించేదానికి ప్రతి నిత్యం వాళ్ళు శ్రమ పడుతున్నారు. ఇలాంటి పారిశుద్ధ్య కార్మికులకి మనం ఖచ్చితంగా వాళ్ళ సీనియారిటీని బట్టి రాబోయే రోజుల్లో వాళ్ళకి సమాన వేతనాలు అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి కూడా వాళ్ళని పరిగణించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ప్రతి వాడని ప్రతి రోడ్డుని శుభ్రపరుస్తుంటే ఈ రోజు మనం రోడ్డు మీద తిరుగుతున్నాం. ఈ రోజు మనం ప్రాణాలు సైతం భయపడి ఇళ్లలో కూకుంటే వారు మాత్రం పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమపడుతూ మన ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మనకు రక్షణ కల్పిస్తున్నారు. అలాంటి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము ఎంఆర్పి